జెండాను ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంలో పది సంవత్సరాలు నిండిపోయాయి. ఎన్నో అడుగులు, ఎంతో వేలాది మంది పైన అక్రమ కేసులు, చివరికి నాయకుల్ని జైల్లో పెట్టడమే కాకుండా భౌతికంగా హతమార్చడానికి కూడా జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చూసాం. కానీ భారతదేశ చరిత్రలోనే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సంవత్సరాల తరబడి ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల మద్దతుతోనే 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి విజయాన్ని భక్తి చేత తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పెట్టినటువంటి కూడా నెల కాలంలోనే అమలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే జెండా పట్టుకొని తిరిగారో వాళ్ళందరూ కూడా గౌరవంగా గర్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు నిజమైనటువంటి నాయకుడు, ఎప్పుడు కూడా చెప్పినటువంటి మాట అచ్చు తప్పకుండా మాటకు కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు, ప్రజాక్షేమమే తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ రాష్ట్రంలో కులం మతం ప్రాంతం రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి కూడా ప్రభుత్వ పరంగా సహాయపడాలనే ఆలోచనతోనే కార్యక్రమాలు తీసుకుని ఇద్దరు ముందుకు సాగుతా ఉన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామమున ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతిపాదిస్తా ఉంది. అందరూ కూడా గర్వంగా ఇవాళ తలెత్తుకొని సమాజంలో మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకే ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా పెద్దల సమక్షంలో పెద్దల చేత జెండా ఆవిష్కరించుకునే కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఇప్పుడు కేక చేసే కార్యక్రమాన్ని కూడా పెద్దలందరూ కూడా కలిసి కేక చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాట్లాడే పెద్దలందరూ కూడా సమయ భావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసంగించవలసిందిగా కొంత ఉన్నాం. డాక్టర్ జగన్మోహన్ గారు, శాసనసభ్యులు,